తిరుప్పావై మాసం లేదా మేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాశురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాశురాలు మొదలయ్యాయి. మనం ఈ పాశురాలని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమో అవుతుంది. రోజుకో పాశురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 19వ రోజు, తిరుప్పావై 19వ పాశురం రోజు. ఆండాళ్ నప్పిన్నైను తలుపు తీయమని అడిగాక కృష్ణుడితో మాటగా ఈ 19వ పాశురాన్ని ప్రయోగించింది. అందుకుందాం రండి. కుత్తువిళక్కెరియ కోట్టుక்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மர்பா வாய்த்திரவாய் மெத்தடம் கண்ணினாய் நீ யுன் மணாளனை எத்தனை போதும் துயிலிழவொட்டாய் காண் எத்தனையேலும் பிரிவாற்றக்கில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய். ఈ పాశురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. దీపాలు వెలుగుతుండగా దంతపు కోళ్ల మంచంలో మెత్తటి దూది పరుపు పైన చేరి విరుల గుత్తుల జడతో ఉన్న నప్పిన్నై చనుకట్టుపై నిద్రిస్తూ ఉన్న పద్మహారా నోరు తెరువు కాటుక కళ్ళదానా, నువ్వు నీ ముగుణ్ణి ఏ జామైనా నిద్రలేవనివ్వవు. కాసేపైనా వియోగాన్ని తట్టుకోలేవా? ఇదేం బాలేదు, నీకిది తగదు ఓలాల నా చెలి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. మేము వచ్చాం మాతో మాట్లాడు అని కృష్ణుణ్ణి అడుగుతూ అక్కడి సన్నివేశాన్ని చిత్రణ చేస్తూ దీపాలు వెలుగుతూ ఉండగా దంతపు కోళ్ల మంచంలో మెత్తటి దూది పరుపు పైన చేరి విరుల గుత్తుల జడతో ఉన్న నప్పిన్నై చనుకట్టుపై నిద్రిస్తూ ఉన్న పద్మహారా నోరు తెరువు అని అంటోంది ఆండాళ్. ఇక్కడి నప్పిన్నై చనుకట్టుపై నిద్రిస్తున్న కృష్ణుడు అని ఆండాళ్ చెప్పిన దాన్ని తీసుకుని పరాశర భట్టార్యులు గోదాదేవిని నమస్కరిస్తూ ఇలా అన్నారు. నీళాతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతి సత శిరసిద్ధ మధ్యాపయంతి స్వచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. పరాశర భట్టార్యులు నప్పిన్నైను నీళాదేవి అని పరిగణించారు. కృష్ణుడు రొమ్ముపై ఉండేట్టు పద్మాల మాలను ధరించిన వాడని, మలర్మార్బా అంటే వక్షంపై పుష్పాన్ని ధరించినవాడా అని అంది ఆండాళ్. అదే ఇక్కడ పద్మహారా అయింది. పద్మహారహ అని కృష్ణుడికి ఒక నామం ఉంది. కాటుక కళ్ళదానా, నువ్వు నీ ముగుణ్ణి ఏ జామైనా నిద్రలేవనివ్వవు. కాసేపైనా వియోగాన్ని తట్టుకోలేవా? ఇదేం బాలేదు, నీకిది తగదు అంటూ నప్పిన్నైను భక్తి వల్ల వచ్చే చలువుతో అంటోంది ఆండాళ్.